వస్తుంది, ఆన్ చేసి ఉంచాను. అండ్ పవర్ అయితే ఆఫ్లో ఉంది, నేను ఏసీ ఆన్ చేసుకోవడానికి కూడా లేదు, అందుకోసం నేను ఫ్యాన్ ఆఫ్ చేయకుండానే మాట్లాడుతున్నాను. మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమి అనుకోకండి. మొన్నటి వీడియోలోని చాలా మంచి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది, కామెంట్స్ చాలా మంచిగా పెట్టారు. అండ్ చారీ గారికి సంబంధించి వీడియో ఎండ్లో నేను కొన్ని స్క్రీన్ షాట్ చేసిన మెసేజెస్ అనేవి పెడతానని చెప్పి మర్చిపోయాను, ఏమీ అనుకోకండి. అండ్ ఈ వీడియోలో కుదిరితే కనుక ఎండ్లో అనేది అటాచ్ చేస్తాను, చూడండి. అండ్ ఈరోజు కూడా మన డైలీ రొటీన్కి సంబంధించింది ఒక మంచి బ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. తర్వాత ఏం మాట్లాడాలన్నది ఐడియా రావట్లేదు, సడన్గా ఏది టాపిక్ తీసుకోకపోతే ఇలానే ఉంటుంది. ఏదో ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే చక్కగా అలా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు, ఏది టాపిక్ లేనప్పుడు ఇలానే అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను కట్టుకున్నటువంటి శారీ వచ్చేసి రోజా కవాల్ కలెక్షన్స్ దగ్గర తీసుకున్నానండి. చాలా ప్యూర్ లైట్ వెయిట్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. శారీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద నేను మెన్షన్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ప్యూర్ లైట్ వెయిట్ అండి, నాకు చాలా చాలా ఇష్టం అంట ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అంటేని. ఉల్లు పొరలు అంటారు చూడండి, ఆ టైప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఐడియా వస్తుంది అనుకుంటున్నాను, శారీ అంతా లైట్ వెయిట్గా ఉందని అన్నది. చాలా పల్చగా ఉంటాయి మట్టి శారీస్, సమ్మర్లో చాలా బాగుంటాయి, ప్రిఫర్ చేయడానికి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నమాట. అండ్ అలానే ఈ శారీ అయితే కాంబినేషన్ చూడండి, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా, చిన్న చిన్న ఫ్లవర్స్తో అది నాకు చాలా ఇష్టం. ఈ టైప్లో ఉంటే ఇలాంటి శారీస్ని పప్పు టమోటా శారీ అంటారు అన్నమాట, ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సేమ్ మోడల్లోనే ఇంకొక శారీ కూడా తీసుకున్నాను, అంటే అక్క వాళ్ళ దగ్గర ఒక 3 శారీస్ తీసుకున్నాను అనమాట, రీసెంట్గా తీసుకున్నాను. మీరు పర్చేస్ చేస్తారా లేదా అన్నది మీ ఇష్టం, తీసుకున్నాను ఏం చెప్పను, కానీ నేను తీసుకున్న శారీస్ అయితే నేను మీతో షేర్ చేసుకున్న అలవాటు వల్ల చూపిస్తున్నాను. ఇదొక శారీ అండ్ లైట్ గ్రీన్ అండ్ విత్ దానికి కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగుంది కదా ఇది కూడా. ఫుల్ లైట్ వెయిట్ అండి, ఇది కూడా సేమ్ ప్యాటర్న్లోనే నేను కట్టుకున్నటువంటి శారీ. ఈ శారీ కూడా సేమ్ మోడల్స్ అనమాట, చాలా చాలా కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్, డార్క్ కలర్స్, ఏ కలర్స్ అన్న కలర్స్లో ఉన్నాయి. శారీకి సంబంధించిన చెప్పాను కదా డీటెయిల్స్ అనేది, అండ్ శారీ మోడల్ కానీ ఇవన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. చాలా బాగుంది, ఫుల్ లైట్ వెయిట్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక శారీ వచ్చేసి ఇదొకటి తీసుకున్నాను, ఇది కూడా ఫుల్ లైట్ వెయిట్ అండి, చాలా బాగుంటుంది ఇది కూడా. బట్ సమ్మర్లో కట్టలేము కానీ, ఎందుకంటే కొంచెం మనకి కంఫర్ట్గా ఉండదు, గుచ్చుతున్నట్టు ఉంటుంది, బట్ లైట్ వెయిటే. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను, చూడండి. సో బ్లాక్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం, శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇదొకటి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి, బాగున్నాయి, ఫుల్ లైట్ వెయిట్ అంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా. లైట్ వెయిట్ శారీస్ ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే అక్కని కలెక్షన్ ఏదైనా ఉంటే నాకు వెంటనే ఫార్వర్డ్ చేయమంటాను అనమాట, అది అలా సెలెక్ట్ చేసుకోవడం అయ్యింది. ఈ మధ్య కాలంలో ఈ 3 తీసుకున్నాను, ఒక 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా, 2 ఆర్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా నేను తీసుకున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అనుకుంటాను ఇంత టాపిక్ తీసుకోవాలి, ఇది మాట్లాడాలి అది మాట్లాడాలని మర్చిపోతాను. ఈ శారీకి సంబంధించి మెటీరియల్ అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాను, వీడియో అలా ఆన్ అవ్వగానే మర్చిపోయాను అనమాట. సో అందుకోసం నేను వీడియో పైన మెన్షన్ చేశాను, ఏమి అనుకోకండి నేమ్స్ అనేది. సో ఆల్మోస్ట్ అన్ని శారీస్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకోసం. సో డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంటానని అన్నారు, తీసుకోలేదని అని అడిగారు అనుకున్నాను, బట్ సో బయటే నేను షాపింగ్ చేయడం వల్ల అక్క వాళ్ళ దగ్గర ఇంకా డ్రెస్సెస్ అనేవి తీసుకోలేదు, బట్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇంకా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, కాబట్టి మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మీకు కావాల్సిన మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏదైనా సరే మీకు కావాలనుకుంటే వాళ్ళని మీరు కనుక్కోవచ్చు కాంటాక్ట్ అయ్యి. సో లేదంటే వాట్సాప్ చేసైనా కనుక్కోవచ్చు. సో ఇదండి, సరే మరి. సో ఓకేనండి, ఫుల్ లెంగ్తీగా నేను ఈ శారీకి సంబంధించి ఎలా ఉంది ఏంటని అన్నది లుక్ అంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? మీరు వీడియోలోకి వెళ్ళి చూసేయండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. హలో అండి. సో మార్నింగే నేను లేవగానే వాకింగ్ కంప్లీట్ అయిన వెంటనే మా వారికి బెడ్ టీ అనేది చేసి ఇచ్చేయాలన్నమాట. బెడ్ టీ ఇచ్చేస్తే ఆయన చాలా ఎనర్జీగా ఫీల్ అవుతారు. ఆయనకి టీ ఇచ్చేసిన తర్వాత నేను పాలు అనేది కూడా కాచేసాను.
తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది మెయిన్ పార్ట్ కాబట్టి దానికి సంబంధించింది కూడా నేను ఇక్కడ కానిచ్చేస్తున్నాను అనమాట. అంటే ఇల్లంతటిని కూడా ఊడ్చేసి తడిబట్ట అనేది వేసేసుకుంటున్నాను. సో మా హెల్పర్ అనేది రాకపోవడం వలన ఈ పనులన్నీ కూడా నేను చేసుకోవడం నేననే కాదు ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారు కదండి ఈ టైంలోని, అది కూడా చాలా వరకు మంచిదే. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మంచిదని కాదు, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఎక్సర్సైజులు అనేది మెయిన్ పార్ట్ కాబట్టి అది కూడా చాలా మంచిది కాబట్టి దానికి సంబంధించిందిగా మాట్లాడుతున్నాను. అండ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తలస్నానం చేసి వచ్చేసి పూజ అనేది చేసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ జీడిపప్పు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను సూజీ రవ్వతోటి. సూజీ రవ్వని లైట్గా కొంచెం ఫ్రై చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంతకుముందు నేను మీతో షేర్ చేసుకున్నట్టుగానే కొద్దిగా కుకింగ్ ఆయిల్ అనేది కూడా మిక్స్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను ఇదంతా కూడా కంప్లీట్ చేయడం అయిన తర్వాత సో యాజ్ యూజువల్ వేడి వేడి ఉప్మాలోని పంచదార వేసి తిన్నామంటే ఆ రుచే వేరండి. సో అలా తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కదా. సో తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి, ఓకేనా? తర్వాత ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే, రెగ్యులర్గా అంటే డైలీ కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. మీరు ఎలా కోరుకుంటున్నారో నాకు కూడా అలానే పోస్ట్ చేయాలి, మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటాను. బట్ అసలు కుదరట్లేదు, పని అంటే పని 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 మీద పడడం వలన అసలు ఖాళీయే కుదరట్లేదు. ఖాళీ ఉంటే కనుక నేను వీడియో షూట్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి వీటితో సరిపోతుంది. కనీసం రోజు విడిచిన రోజు లేదంటే రెండు రోజులకు ఒకసారైనా ఇంకా పోస్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఒక్కొక్కసారి లేట్ కూడా అవ్వచ్చు, ప్లీజ్ అర్థం చేసుకోండి. రెగ్యులర్గా పోస్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు, ఏమీ చేయలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. అండ్ తర్వాత లాస్ట్ వీడియోలో మీరు అందరూ కూడా అడిగారు మీరు తాలిపొట్టు ఎందుకు అలాగా వెనక్కి వేసుకున్నారు అని, కొంతమంది వేసుకున్నారా లేదా అని. కొంతమందిని ర్యాష్ వచ్చిందండి, చాలా గట్టిగా ర్యాష్ అది వచ్చి చాలా కుట్టుకుపోయిన టైప్ మంట వచ్చేసిందన్నమాట. దానివల్ల నేను కొద్దిగా ఇవేంటంటే సమ్మర్ టైంలో మనం ఇలా మెడ మీద పెట్టుకోవాలంటే కొంచెం ఇది అన్ఈజీగా ఉంటుంది అనమాట, అందుకోసం కొంచెం అలా వెనక్కి పెట్టడం అలవాటు సమ్మర్ టైంలో. దీనికి అలా బ్యాక్ పెట్టేసి నల్లపూసలు అనేది వేసుకున్నాను. కిషాన్ చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడంటే ఈరోజు, వాళ్ళ డాడీ ఈరోజు మార్నింగ్ నుండి ఇంట్లోనే ఉన్నారు, అందుకోసం వాళ్ళని ఆపలేకపోతున్నాం. ఎంత అల్లరి అంటే అంత అల్లరి. రిత్విక్ అయితే ఎదురకంగా అడ్జస్ట్ అయిపోతాడు, టీవీ చూడడం ట్యాబ్ చూడడం లేదు అంటే కాసేపు ఏదైనా గేమ్స్ ఆడుకోవడం అలాంటివి. తర్వాత ఈయన ఇండోర్ గేమ్స్కి సంబంధించినవి క్యారమ్ బోర్డ్ అనేది తీసుకొచ్చారన్నమాట, దాంతో ఫుల్ టైంపాస్ చేసేస్తున్నాను, క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటున్నాము. క్రికెట్కి సంబంధించి కూడా కొన్ని ఏయో సెట్ తీసుకొచ్చారు రిత్విక్కి, బట్ ఈ సిచ్యువేషన్లో బయటకు అది వెళ్ళి పిల్లలతో గ్యాదర్ అయ్యి ఆడుకోవడానికి లేదు కాబట్టి సో ఆయనే వాడితో ఆడుతూ ఉంటున్నారు అప్పుడప్పుడు కిందకి వెళ్ళి. సైక్లింగ్ అనేది చేయిస్తున్నాం అన్నమాట సమ్ టైమ్స్, బయటకు వెళ్ళకూడదు కానీ అప్పుడప్పుడు కొంచెం బయటకి సంబంధించిన గాలి అనేది తగలడం కూడా మంచిది కాబట్టి ఎప్పుడైనా తీసుకుని వెళ్తున్నాం అన్నమాట. అండ్ తర్వాత సరే మీరు వీడియోలోకి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను, ఓకేనా? బాయ్ బాయ్. తర్వాత లంచ్లోకి తోటకూరతోటి కర్రీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి మార్కెట్లో నుంచి ఫ్రెష్గా తెప్పించానమాట. అండ్ వాటితో పాటుగానే పుదీనా 2 కట్టలు అలానే కొత్తిమీర కూడా తెప్పించానమాట. సో ఈ పుదీనాని శుభ్రం చేయాలంటే మా రిత్వికే ఇంకా వాడికే ఇస్తాను ఎప్పుడు పుదీనా తెప్పించినా కూడా. బట్ ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కసారి తెచ్చినవన్నీ కూడా కుండీల్లో పాతేయడం వలన చాలా చక్కగా ఎదుగుతుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. కుండీలో వేసినటువంటి పుదీనా మొక్కలు అనేవి ఎంత బాగా గుబురుగా వచ్చిందని అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ చాలా వరకు కూడా కొన్ని కొన్ని కట్ చేసేస్తూ నేను మింట్ జ్యూస్ అనేది చేయడం వలన చాలా వరకు కట్ చేసేసాను. అండ్ తర్వాత ఈరోజు పుదీనా కాదు తోటకూరతోటి తోటకూర దప్పలం అంటారు కదా అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాము. 2 కట్టలు ఏంటంటే ఒక్కొక్కసారి అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి కర్రీస్ కూడా పంపిస్తూ ఉంటాను, అందుకోసం కర్రీ పంపిద్దామని చెప్పేసి 2 కట్టలు తెప్పించడం జరిగింది. ఆకుకూరలు అనేవి తినడం చాలా మంచిదండి ఎప్పుడు కూడాని, గ్రీనరీగా ఉండేటువంటి వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ చాలా చాలా హెల్త్కి మంచిది. మన కురులకు కానీ కంటికి కానీ హెల్త్కి కానీ అన్ని విధాలా కూడా చాలా మంచిది, ఏ ఆకుకూర తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు బయట సిచ్యువేషన్ కూడా ఈ కరోనాకు సంబంధించి పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది, అక్కడక్కడనే కొన్ని కేసెస్ అనేవి కూడా తగ్గాయి. పర్వాలేదు కదా తగ్గింది కదా అని చెప్పేసి బయట ఎక్కువగా తిరగద్దు, అలానే మాస్కులు పెట్టుకోవడం మానేసి బయటకు వెళ్ళడాలు అవి చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అలా జాగ్రత్తలు తీసుకోవడం వలన మనకి చాలా మంచి మంచి రోజులు అనేవి కూడా వస్తాయి, మన పాత రోజులు మనకు వచ్చేస్తాయి. మనతో పాటుగానే పక్క వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి.
అండ్ తర్వాత మీలో ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు అంటే మొన్నటి వీడియోలోని చాలామంది రిప్లై ఇచ్చారు, చాలామంది వ్యాక్సిన్ అనేది వేయించుకున్నారు. తర్వాత చాలా మనకు తెలిసిన ఫ్యామిలీలు, మనకు తెలియని ఫ్యామిలీస్ చాలామంది ఈ కరోనాకి బాధితులయ్యి చాలామంది చనిపోవడాలు అయ్యి కూడా చూస్తున్నాము. అస్సలు తట్టుకోలేనట్టుగా ఉంటుంది బయట సిచ్యువేషన్ అనేది, మనం చాలా జాగ్రత్త తీసుకోవాలండి. చెప్పలేము అది ఎటు నుంచి ఎలా వస్తుందో టైం, అంటే మనకి రాత బాగోలేదంటే చెప్పలేము, భయపెట్టాలని ఇలా మాట్లాడట్లేదు, బట్ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్తున్నాను. వ్యాక్సిన్ వేయించేసుకున్న వాళ్ళు ఎక్కువగా బయట తిరగాలి అని ఏమీ లేదండి, మనకి సేఫే కదా, ఏమీ కాదు కదా అని కూడా అనుకోకూడదు. జాగ్రత్తలు అనేవి తీసుకుంటూనే మీరు అంతా కూడా కరోనా ఉన్న వాళ్ళ దగ్గరలో తిరగడాలు అలాంటివి చేయకూడదు. వ్యాక్సిన్ అంటే ఏంటంటే వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకుంటే చాలా వరకు 100కి 99% బెటర్ అని చెప్పచ్చు. ఒక 10 మందిలో 3 వేయించుకున్న వ్యాక్సిన్ అనేది, మిగిలిన 7 వేయించుకోకపోయినా కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి కూడా కొంచెం చెప్పలేము కష్టం. అందుకోసం అంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపించదు, బట్ కొన్ని కొన్ని సింప్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకోసం చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నాను. అండ్ తర్వాత చూసారు కదా, తోటకూరని అంతటిని కూడా శుభ్రం చేసేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకున్నాను. సో ఈ ప్రెషర్ కుక్కర్లో కాకుండా మీరు నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ టైంలో కిచెన్లో ఎక్కువసేపు ఉండకూడదు అని అనుకుంటే ఇలా షార్ట్కట్లోనే తొందరగా ప్రెషర్ కుక్కర్లో అయిపోయే రెసిపీస్ని అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి. తర్వాత కొద్దిగా మాట ఒక అరచక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకున్నాను. ఉప్పు తగినంత వేసుకోండి. కారం 1/2 టీ స్పూన్ వేసాను. బెల్లం పొడి 1.5 టీ స్పూన్ వేసాను. తర్వాత పసుపు అనేది చిటికెడు వేసుకుని 1/4 కప్ వాటర్ వేసుకుని జస్ట్ 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. సో ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. తోటకూర దప్పలం, ఆనపకాయ దప్పలం, తర్వాత చాలా కర్రీస్ తోట అనేది మనం ఇలా దప్పలాలు అనేవి చేసుకోవచ్చు. వంకాయతోటి చాలా బాగుంటాయండి. తర్వాత నేను ఇక్కడ ఏదైతే చింతపండు వేసుకున్నామో చింతపండుని విజిల్స్ వేయించుకున్న తర్వాత అది బాగా ఉబ్బినట్టుగా పెద్దగా అయిపోతుంది సైజ్ అంతా కూడాని. కర్రీకి బాగా ఎక్కువ పులుపు అనేది అయిపోతుంది కాబట్టి నేను కొద్దిగా వాటిని అన్నింటినీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చింతపండులో ఉండేటువంటి రసం అనేది ఈ ఆకుకూరలోకి రసం అనేది దిగుతుంది. మిగిలిన ఈ పిప్పు ఏదైతే ఉంటుందో అదంతా కూడా నేను పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెల్లుల్లి రేఖలు కొన్ని వేసుకున్నాను. 10 అలా వేసుకున్న తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత కరివేపాకు అనేది కూడా వేసేసుకుందాము. అలానే ఎండుమిర్చి, పసుపు ఇవన్నీ కూడా వేసేసుకుని మనం విజిల్స్ వేయించి రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి తోటకూర మిశ్రమం ఏదైతే ఉందో దాని అంతటిని ఇందులోనే ఫ్రై చేసేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే తోటకూర దప్పలంలో అనేది కావాలనుకునే వాళ్ళు ఎండు రొయ్యలని, పచ్చ రొయ్యలని కూడా ఫ్రై చేసుకు వేసుకుంటారు నాన్ వెజ్ తినాలని అనుకున్నప్పుడు. అది ఎప్పుడంటే ఇలాగా ఈ పోపు అంతటి కూడా చక్కగా గోల్డెన్ కలర్లోని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టైంలోనే మనం ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అనేది ఇందులో వేసేసుకోవడమే. సో టోటల్ అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా దగ్గరగా కుక్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా బాగుంటుంది. నార్మల్గా మనం బేసిక్గా పెట్టుకునేటువంటి తోటకూర ఫ్రై అనేది తినడానికి ఇష్టపడిన వారు ఇలా తోటకూరతోటి దప్పలం పెట్టుకుంటే బాగుంటుంది పుల్ల కానీ. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. బట్ పెట్టే విధానం కూడా కుదరాలి, కుదరకపోతే టేస్ట్ బాగోదు, పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఇందులో బెల్లం వేయడం వలన చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది, లేదు అంటే డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే బాగోదు. జస్ట్ చిన్న బెల్లం ముక్క వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా చేంజ్ అవుతుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సో ఇంతేనండి, చూసారు కదా దగ్గరికి కుక్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో 2 కట్టల్లో ఈ తోటకూరను తీసుకుంటే ఎంత కర్రీ అయిందో చూసారు కదా మీరే. సో టుడే లంచ్లోకి తోటకూర దప్పలం చేశాను. అండ్ తర్వాత వీటితో కాంబినేషన్ కానీ కొన్ని వడియాలు అనేవి కూడా వేపాను. అమ్మ పంపించారు అన్నమాట ఇవన్నీ వడియాలు. ఇవి వచ్చేసి గుమ్మడి వడియాలు, మినప్పొట్టుతో ఉంటుంది కదా మినప్పొట్టు, పైన పొట్టు ఉంటుంది దాంతో వడియాలు, తర్వాత పిండి వడియాలు, ఇవి వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు ఇవన్నీ కూడా అన్నమాట. సో ఆ వడియాలను అనేవి ఫ్రై చేసుకుని కాంబినేషన్ దాంతో తింటే చాలా బాగుంటుంది. పప్పు, టమాటో, సాంబారు, మనకి నచ్చిన కాంబినేషన్లో ఈ వడియాలు అనేవి సైడ్గా తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది కదా క్రిస్పీ కానీ.
అండ్ అలానే ఇంతకుముందు నేను మీతో చెప్పాను బట్ నేను మీతో షేర్ చేసుకోలేదు, అమ్మ వాళ్ళు వడియాలు పెట్టారు అని చెప్పి అవి ఇంకా నా దగ్గర అలానే ఉన్నాయి, వాట్సాప్లో షేర్ చేశారు, నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. చాలా లేట్ అయిపోయింది, ఆల్రెడీ రోహిణి కార్తలు అంటారు కదా అవి కూడా వచ్చేసాయి. సమ్మర్ అనేది బాగా సమ్మర్ టైంలో అమ్మ వాళ్ళు సమ్మర్కి మిడిల్లో పెట్టారన్నమాట వడియాలు అనేవి మధ్య టైంలోని. ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ అయిపో వస్తుంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా వర్షాలు కూడా మొదలైపోతాయి. ఆల్రెడీ వర్షాలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి, జల్లులు మీరు చూస్తున్నారు కదా కొన్ని కొన్ని ఏరియాల్లో పడుతున్నాయి. హైదరాబాద్లో అయితే కొన్ని రోజులు కొన్ని కంటిన్యూస్గా పడుతూ ఉన్నాయని చెప్పి కూడా వింటూ చూస్తూ ఉన్నాము. ఈ పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే వార్తలు పెట్టనివ్వరు, టీవీ రిమోట్ని మన చేతిలో ఉండనివ్వరు, వాళ్ళకి నచ్చినవి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా రిత్విక్ అయితే ఇంక చెప్పలేము, వాడు పెద్దవాడు కాబట్టి వాడే హ్యాండిల్ చేసుకుని వాడికి నచ్చింది పెట్టేసుకుంటాడు. కిషాంత్కి అంత ఐడియా లేకపోయినా కానీ మమ్మల్ని తినేస్తాడు. ఆ టీవీలో వచ్చింది కూడా విననివ్వడు, చూడనివ్వడు, గోల గోల చేస్తూ ఉంటారు. ఆపండిరా అక్కడ ఏదో చెప్తున్నారు మాకు వినిపించట్లేదు అంటే తెలిసిన వాళ్ళేమో సైలెంట్గా ఉండరు, తెలియని వాళ్ళేమో అల్లరల్లరి చేస్తుంటారు. ఇదే జరుగుతుంది మీ ఇంట్లో కూడా, ఎలానే జరుగుతుందా అండి? ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గుమ్మడి వడియాలు వేసుకుంటాం కదా చాలా ఫాస్ట్గా అవి ఫ్రై అయిపోతాయి. చాలా ఫాస్ట్గా మనం టర్న్ చేసేసి వెంటనే తీసేయకపోతే అవి మాడు పట్టేస్తాయి, చిరుచేది వస్తుందన్నమాట తినేటప్పుడు, బాగోదు. అండ్ సగ్గుబియ్యం వడియాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా అయిపోతున్నాయి, అవి చాలా చిన్నగా ఉంటాయి, ఫ్రై చేసేటప్పటికి పెద్దగా అయిపోయాయి. పిల్లలకి బాగా పిండి వడియాలు అంటే చాలా ఇష్టం. నాకైతే ఈ మినప్పొట్టుతో ఉంటాయి కదా అది హెల్త్కి చాలా మంచిది, మినప్పొట్టుతోటి పెట్టే వడియాలు అనేవి చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా మజ్జిగలో పచ్చిమిర్చి ఏదో పచ్చిమిరపకాయలు అంటారు కదా ఏమంటారు దాన్ని, మిరపకాయ బజ్జీలు మిరపకాయ వడియాల మిరపకాయ వడియాల సమయంలో నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను, మీకు తెలిస్తే చెప్పండి. అది నాకు పెద్దగా అనిపించదు బట్ చాలామందికి నచ్చుతుంది, చిన్నప్పుడు తినేదాన్ని, ఇంకా తర్వాత తర్వాత నాకు ఎందుకో పెద్దగా అనిపించదు. అమ్మ వాళ్ళు కూడా పెట్టేది తక్కువే బట్ బాగుంటుంది, అంటే మజ్జిగలోనే ఓరేసి తర్వాత వాటిని ఎండలో పెట్టి బాగుంటాయి అవి కూడాని. చిన్న చిన్నగా ఉంటాయి ఫస్ట్, అవి ఇలా ఫ్రై చేయగానే పెద్దవి అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, కొంతమందికి నచ్చుతుంది. అండ్ తర్వాత మీలో ఎంతమంది ఈ వేసవకాలంలో పచ్చళ్ళు అవి కూడా పెట్టుకున్నారు, అమ్మ మాగే పచ్చడి పంపించారు, తర్వాత ఆవకాయ పచ్చడి పెట్టుకుని పంపించారు, ఇవన్నీ కూడా పంపించారు. నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఈ వీడియోలోని ఆవకాయ పచ్చడి మాత్రమే షేర్ చేస్తున్నాను. కొలతలతో తయారు చేస్తారు కదా మనం ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న మామిడికాయలు, ఈ బయట మార్కెట్లో తెచ్చుకునేటువంటి వాటితోటి ఒక 4-5 వాటితోటి చిన్న ఊరగాయ లాంటివి పెట్టుకుంటాము. కాకపోతే ఇదేంటంటే సంవత్సరం పొడుగునే నిల్వ ఉండేటువంటి ఆవకాయ అన్నమాట, పెద్ద పెద్ద ముక్కలతోటి చాలా పెద్ద పెద్ద క్వాంటిటీస్లో తయారు చేసేటువంటివి అమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటూ ఉంటారు. అక్క వాళ్ళకి, చెల్లికి, మాకు అందరికీ ఇస్తారు. అత్తయ్య గారు వాళ్ళు ఇంక ఇయర్ పెట్టలేదు, అమ్మ వాళ్ళు పెట్టింది, నేను అత్తయ్య గారు వాళ్ళకి కూడా పంపించాను. కొద్దిగా చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలోని కొత్త ఆవకాయ, ఆ రుచే వేరండి. కొద్దిగా నెయ్యి తగిలించి తిన్నామంటే అబ్బాబ్బాబ్బాబ్బా నోట్లో నీళ్లు నాకు మళ్ళీ ఊరుతున్నాయి, చాలా చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఆవకాయ ఇష్టమైన వాళ్ళు ఉన్నారా అనేది కామెంట్ చేయండి. కొత్త ఆవకాయ వాళ్ళని చూసారా చేతికి గోరింటాకలా కనిపిస్తుంది, అందుకే నేను మీకు అలా చూపిస్తున్నాను. సో అమ్మ ఆవకాయ ఆయన ఎప్పుడు బోర్ కొట్టవు. సో వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారని అనుకుంటున్నారా? అవునండి, కాసేపు అయ్యో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము, తర్వాత ఇంటికి సంబంధించి కొన్ని ఫొటోస్ తీసుకొచ్చారు చూస్తూ ఉన్నాము అనుకుంటున్నామన్నమాట. వర్కర్స్ సరిగా రావట్లేదు, బయట సిచ్యువేషన్ బాగోక ఒకరోజు వస్తున్నారు ఒకరోజు రావట్లేదు, అందుకోసం ఇంకా వర్క్ అనేది పెండింగ్లో ఉండిపోయింది, ఆలస్యంగా అవుతుంది. చాలా వరకు అయిపోయినట్టే, అంటే 100కి 80% అయింది అని మీకు క్లియర్గా చెప్పాలంటే అలాగా. సో అవి కబుర్లు చెప్పుకుంటున్నాము.
అండ్ తర్వాత ఎన్ని కామెంట్స్ అండి, బాబోయ్ మా అన్నయ్య గారిని బాగా చూసుకోండి, ఈసారి పంపించకండి, లాక్డౌన్ టైంలో కరెక్ట్గా భలే టైంకే వచ్చారు, ఫుల్గా ఎంజాయ్ చేయండి, అన్ని రకాలు వండి పెట్టండి, చాలా సన్నగా అయిపోయారు, అది ఇది రకరకాలు ఎన్ని చెప్పారంటే ఎన్ని కామెంట్స్ అంటే అవన్నీ మేము ఇద్దరం చూసుకున్నాము. ఏంటి మీకే ఎక్కువైపోయారు ఫ్యాన్స్ మాకంటే కూడా అని చెప్పి అన్నాను. అలా ఉంటుంది మరి అని చెప్పి నాకు కౌంటర్ ఇస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కొన్ని కొన్ని డైలాగ్స్ వేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉండేటప్పటికి అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడాము. సరిగ్గా నెట్వర్క్ బాగోలేదు కదా, అక్కడ బాగోదని మీకు చెప్పాను కదా, నెట్వర్క్ బాగోక కట్ అయిపోతూ ఉంది, పిల్లలతో మాట్లాడిద్దాము అని చెప్పేసి అనుకున్నాము, బట్ నెట్వర్క్ సరిగా లేక కుదరలేదని చెప్పి ఇంకా రోజక్క వాళ్ళకి చెల్లి వాళ్ళకి కాల్ చేసి అది మాట్లాడామన్నమాట కదా. ఏదో జస్ట్ టైం పాస్ అవుతూ ఉంటుంది కదా, ఒక రోజు విడిచి రోజు అంటూ వారానికి ఒక కొన్నిసార్లు వీడియో కాల్ అనేది చేయాలనిపిస్తుంది. రెగ్యులర్గా మనం కాల్స్ మాట్లాడుకోవడం వేరు, అప్పుడప్పుడు వీడియో కాల్ అనేది వేరు కదా. ఎంత ఫెసిలిటీ ఉంటే మనం అలా యూజ్ చేసుకుంటున్నామో కదండి. ఇంతకుముందు లేఖలు రాసుకునేవారు, లేదంటే ఈ పోస్ట్ చేసుకునేవారు, టెలిగ్రామ్స్ పంపేవారు, అలా జరిగేవి ఇది వరకు పూర్వం రోజులు. బట్ ఇప్పుడు అలా కాదు కదా, చాలా ఫెసిలిటీస్ ఉండడం వలన మనం అలా చక్కగా యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి మా వారు, మా అమ్మ డాడీ వాళ్ళకి నమస్తండి అని చెప్పి సరదాగా ఆట పట్టిస్తున్నారు, సరదాగా అలాగే ఉంటుంటారు అన్నమాట, చాలా జోయల్గా ఉంటారు ఇంట్లోని. మా ఇంటికి సంబంధించినంత వరకు కూడా అమ్మ డాడీ వాళ్ళ అల్లుళ్ళు కొడుకుల్లానే ఉంటారు. కొడుకులు కూడా అలా ఉంటారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా చాలా సరదాగా ఓపెన్గా ఫ్రీగా ఉంటారు అందరూ కూడాని. బాగా ఎలా చెప్పాలి అంటే మొహమాట పడుతూ మూవ్ అవుతున్నట్టు ఉండరు, మొహమాటం లేకుండా సరదాగా మంచిగా అలా కలిసిమెలిసి ఉంటూ ఉంటాం అన్నమాట. ఈయన ఎప్పుడూ అంటూ ఉండేవారు పెద్ద ఫ్యామిలీలోనే చేసుకోవాలి, చేసుకుంటే పెద్దింటి అల్లుడికి అవ్వాలి, అలా ఇలాగా అనుకోకుండా ఆయన అలా అనుకున్నారంట, అనుకునేవారంట, అలాగే అయ్యింది. అందుకోసం దాన్ని చక్కగా నిలబెట్టుకుంటూ అలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. సో ఇదండి కిశాంత్ని, ఇక్కడ ఇదిగో మాట్లాడరా అంటుంటే ఏదో ఆలోచిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాను అన్నమాట. తర్వాత వాళ్ళ సాషక శృతిక వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను కాసేపు మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను, మా మధ్య జరిగే కన్వర్సేషను అవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. నేను వీటిని ఇక్కడే ట్రిమ్ చేసి వదిలేసి లేదు అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం ఇవన్నీ ఎందుకు, మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఉంచుకుంటున్నాను అంతే. సో వీడియో కాల్ మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది, ఇంకా మేము అందరం కూడా వాళ్ళకి బాయ్ బాయ్ అని చెప్పేసాము. అండ్ తర్వాత వచ్చేసి అంటే అప్పటికే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, లంచ్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు అలా కబుర్లు వేసుకున్నాము వాళ్ళతో, అన్ని కాల్స్ మాట్లాడుకున్న తర్వాత స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. స్వీట్ కార్న్ అనేది నేను ఇక్కడ బాయిల్ చేసేసాను. అండ్ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ అయింది, ఆయనకి ఛాయ్ కూడా పెట్టించేసాను. అలానే మొన్నటి వీడియోలోని కొన్ని కామెంట్స్ వచ్చాయి వ్యాక్సిన్కి సంబంధించి. అవునండి, 45 అబో ఏజ్ వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేది వేస్తున్నారు. ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వేయించేసుకున్నారు, మేమైతే వెయిటింగ్లో ఉన్నాము. అలానే ఒక సబ్స్క్రైబర్ అయితే చాలాసార్లు మెసేజ్ చేశారు, మీరు కొన్ని హర్రర్ మూవీస్ చూసానని చెప్పారు కదా, వాటి నేమ్స్ చెప్పండి అక్క, మేము కూడా చూస్తాము, మాకు కూడా హర్రర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పన్నారు. సో నేమ్స్ వచ్చేసి
సో ఫస్ట్ మూవీ వచ్చేసి ఎట్ ద డెవిల్స్ డోర్ అని చెప్పి. ఆ మూవీ చాలా భయంగా ఉంది. మీరు ఎంతమంది ఈ మూవీ చూసుంటారు అన్నది నాకు కామెంట్ చేయండి. అండ్ సెకండ్ ఇంకొక మూవీ వచ్చేసి ద పాస్ట్. సో ఆ మూవీ కూడా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకా హర్రర్ మూవీస్ చూద్దామని చెప్పి కొన్ని కొన్ని ఇంకా చూసేసాను. ఐడియా లేదు, అంటే నేమ్ ఐడియా లేదు, నేను మళ్ళీ వాటిని సెర్చ్ చేయాలన్నమాట. కొన్ని అయితే ప్రైమ్లో చూస్తున్నాం, అమెజాన్ ప్రైమ్లో, కొన్ని అయితే నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాము. ఆహా అని చెప్పి ఇంకొకటి యాప్ ఉంది కదా, ఆహాలో కూడా చూస్తున్నాము. సో ఇదండి. అండ్ తర్వాత ఆయనకి చాయ్ పెట్టించేసిన తర్వాత కాసేపు క్యారమ్స్ ఆడుకుంటున్నారన్నమాట. నేను కూడా కాసేపు జాయిన్ అయ్యాను, ఆడి ఆడి ఇంకా చాలే అని అనిపించింది. ఇదండి ఈరోజు వీడియో. చాలా మంచిగా టైం పాస్గా మీకు అనిపించిందని అనుకుంటున్నాను. ఇంట్లో ఉండి కొంచెం టైం స్పెండ్ చేయాలంటే ఇలా కొన్ని ఇండోర్ గేమ్స్ అనేవి కూడా టైంపాస్ అనేది, ఫుల్ టైంపాస్ని అనేది ఇస్తుంటుంది. మా వారు అసలు ఇంట్లో ఉండడం చాలా తక్కువ అండి, ఎప్పుడూ ఉండరు. అంటే ఈ కరోనా అనే పదము, ఈ ఏదైతే వైరస్ ఉందో ఇది లేఖక ముందు మాట, ఇంతకు ముందు మాట చెప్తున్నాను, అసలు ఎప్పుడు ఇంట్లో కాలు నిలబడి ఉండదు ఆయనకి. ఎప్పుడు ఏటో ఒకటి తిరుగుతూ ఉండడం, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, ఫ్యామిలీతో స్పెండ్ చేసేది టైమింగ్ అనేది తక్కువ. బట్ ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో మాతో స్పెండ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈవినింగ్ టైంలో చెప్పాను కదా, కాసేపు కిషాంత్ని కిందకి తీసుకుని వెళ్ళి వాడి చిన్ని సైకిల్ ఏదైతే ఉందో వాటిని తొక్కిస్తున్నారు. వాడు వాళ్ళ డాడీ ఉన్నారన్న ధైర్యంతో చూడండి తొక్కడం మానేసి ఆయన గెంటుతున్నారని చెప్పేసి వాడు తొక్కట్లేదు. మొన్నటి వీడియోకి సంబంధించి వాడు చాలా నాటి పని చేశాడు కదా, చాలా ముద్దు ముద్దు చేష్టలు చేస్తూ ఉంటాడని చెప్పి అందరూ చాలా నవ్వుకున్నాము అన్నారు. బట్ ఎంత హ్యాపీ మూమెంట్లో ఉన్నా కానీ సాడ్ అనేది ఎవరి లైఫ్లో అనేది చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. సో బృందావన్ చారీ గారికి సంబంధించిన వార్త వినేటప్పటికీ అందరి మనసులు కూడా చాలా బాధగా అనిపించింది. ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నారండి. సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే, అంటే నేను మొన్న అప్లోడ్ చేసిన వీడియోలోని ఆయనకు సంబంధించిన కొన్ని కామెంట్స్ అనేది నేను షేర్ చేయలేకపోయాను, మర్చిపోయాను. తర్వాత వీడియో పోస్ట్ అయిపోయిన తర్వాత చూస్తే అప్పుడు అనుకున్నాను అయ్యో అని, అందుకోసం ఈ వీడియోలోనే నేను అటాచ్ చేశాను, చూడండి. అండ్ తర్వాత నైట్ డిన్నర్ కానీ పన్నీర్ ఉందన్నమాట, పన్నీర్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. మసాలా పన్నీర్ కర్రీ అనేది నేను అక్కడ ఇంతకుముందు వేసింది కసూరి మేతి అన్నమాట. కర్రీ అనేది బాగుంటుంది. సో బేసిక్గా అయితే కాదు ఇది, మనం చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసుకునేటట్టుగానే సేమ్ ఆ ప్రాసెస్లో చేసినటువంటిది బాగుంటుంది. ఇంతకుముందు నేను మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నటువంటి కర్రీనే. తర్వాత పూరి అనేది వేస్తున్నాను అన్నమాట. పూరీకి కాంబినేషన్లీ కర్రీ అనేది తింటే చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంతకుముందు పూరీలు అనేది వేసినప్పుడు ఇదే ప్యాన్లోని చిన్న చిన్న పూరీలు వేసుకునేదాన్ని. ఇంకా ఈసారి ఇంకా ఈ గుమ్మాయింపుగా ఉడుకుగా అనిపిస్తుంది కిచెన్లో, అందుకోసం పెద్ద పెద్ద పూరీలు హోటల్ స్టైల్లో లాగా పెద్ద పెద్ద పూరీలు చేసేసాను. చపాతీలాగా చేసేసుకున్నాను, పెద్ద పెద్ద చేసేసి ఒకేసారి వేసేసాను. అవి పొంగినా పొంగకపోయినా బాబోయినా వల్ల కాదు, అందులోకి డీప్ ఫ్రైకి సంబంధించిన రెసిపీస్ ఏదైనా పెట్టుకున్నామంటే ఇంకా ఉక్కబోసేస్తుంది కదా కిచెన్లోని. మాకు ఇక్కడ ఏంటంటే కిచెన్లోకి లోపలికి గాలి తగిలేది ఏరియా అనేది తక్కువ, చాలా చిన్న విండో అనేది ఉంటుంది, ఆ విండో నుంచి కూడా గాలి అనేది తక్కువగా వస్తుంది. పక్కన ఇంకొక ఫ్లాట్ అనేది కొంచెం మాకు అడ్డుగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట, అందుకోసం అందులోకి. అంతేకాకుండా ఇంటిలో కూడా వెంటిలేషన్ అనేది బాగా తక్కువ, అందుకోసం మేము బయటకు వెళ్తూ వస్తూ ఉంటాము, టెర్రస్ పైకి వెళ్తూ వస్తూ ఉంటాం. ఎంతని మాత్రం మనం ఈ కారిడార్స్ సారీ బాల్కనీలో ఉంటాం చెప్పండి, బాల్కనీలో ఎంత ఉన్నా కూడా బయటకి వెళ్ళే ఆ ఫీల్ వేరే ఉంటుందన్నమాట. సో ఇదండి, నేను ఎక్కువగా మాట్లాడుతున్నానని మీకు ఏమైనా చాలామంది అనుకోరు, అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మీరు వీడియో చూస్తే చూడండి, లేదు అంటే మీరు వీడియో చూడకపోయినా పర్వాలేదు. సో మీకు అలా ఏదైనా ఫీల్ వస్తే కనుక స్కిప్ చేసేయండి, ఓకేనా? వేడి వేడి పూరీలకి పంచదార జల్లి తింటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళం, అది గుర్తొచ్చి వేడి వేడి పూరీల మీద నేను అలాగ పంచదార వేస్తున్నాను అన్నమాట, సడన్గా గుర్తొచ్చింది. అండ్ తర్వాత మ్యాంగో సీజనే కదా ఇప్పుడు, మ్యాంగోస్ అనేవి కూడా తీసుకొచ్చారు మా వారు, బంగినపల్లి మామిడికాయలు అంటారు కదా, చెరుకు రసాలు ఇవన్నీ కూడా చాలా ఇంట్లో ఉన్నాయి. సో మ్యాంగోస్ అనేవి చూసారు కదా ఎంత బాగున్నాయో, టెంప్టింగ్గా ఉన్నాయి కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టి తీసానమాట బయటికి. డిన్నర్ టైంలో కొద్దిగా అలా ఏదైనా మనం
స్టఫ్గా పక్కన అన్ని బ్యాంగిల్స్ అనేవి క్యూబ్స్ కింద కట్ చేసి ఇలా ఒక మూవీ చూస్తున్నాము, ఏదో ఒక మూవీస్ చూస్తూ ఉంటున్నాము. సో ఇది ఓకేనండి, టుడే వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కామెంట్ షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.